ఛానల్ రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్థిగా ఆ పార్టీ హైకమాండ్ ప్రకటించింది గురువారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది వచ్చే వారం ప్రతిపక్ష నేతల పేరును బీఆర్ఎస్ ప్రకటిస్తుందని తెలుస్తోంది గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా వ్యవహరించేందుకు సుముఖంగా లేరని సమాచారం ఈ బాధ్యతను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేదా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది ప్రతిపక్ష నేత హోదాలను దళితుడు సీనియర్ నేతగా పేరున్న కడియం శ్రీహరికి అప్పగించే అవకాశాలు కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి రెండు వేల నాలుగులో టీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా విజయరామారావు వ్యవహరించారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు నిర్వహించారు ఆ రెండు సందర్భాల్లోనూ కేసీఆర్ కరీంనగర్ నగర్ స్థానాల నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల తొమ్మిదిలో కేటీఆర్ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేస్తారని అసెంబ్లీకి వచ్చే అవకాశాలు తక్కువ అన్న ప్రచారం కూడా జరుగుతోంది రాబోయే లోక్సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తారని సమాచారం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ పరిధిలోని మెజార్టీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది గెలిచిన ఎమ్మెల్యేలతో ఇటీవల ఎరవల్లి పామ్ హౌస్ల సమావేశమైన కేసీఆర్ త్వరలోనే తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించి ప్రతిపక్ష నేతను ఎన్నుకుందామన్నారు